నా ముందుకు వచ్చి నన్ను ఎత్తుతున్నావు నా చేతిలో సచ్చిపోరడు సర్దాగున్న చెప్పు ఏయ్ నీ చేతిలో చచ్చిపోయే బలిని కదర ఇచ్చారం నీలాంటి స్మగ్లర్స్ని అడవి దొంగలు హతమార్చడం కోసం భ్రష్టుల్ని సంహరించడం కోసం ఈ మాతృభూమిని రక్షించడం కోసం ఈ మహాసంగ్రామంలో అడుగుపెట్టాడురా బద్మాష్. అరే చరణ్, ఈ జనం కోసం పుట్టిన వెళ్ళాగా పగ ప్రాణ పలుకు ఇలాంటి బోధలు కొట్టిన వీరులు నా ముందు నా చేతిలో చెయ్యలు కలిపారు, నా ముందు సలాం చేసి నాతో చేతులు కలిపారు. నువ్వు ఆళ్ళకన్నా ఎక్కువ కాదు. ఏ మనన్నా, ఇప్పటి వరకు ఎదురు తిరుగుతున్న అమాయకులతో బ్రతుకుతున్నావు, ఇక నీ ఆటలు సాగదని హెచ్చరించడానికే వచ్చా. చరణ్, నువ్వు హెచ్చరిస్తుంది ఎవరో తెలుసా? ఈ సగల సర శిష్యులు ఈ కడగంటి చూపుతో సాధించగల కండర కన్నుడు ఈ మల్లన్న మర్చిపోకు. తెలుసురా, నాకు బాగా తెలుసు. ఆ మహేంద్ర గారితో చేతులు కలిపి నీ వ్యాపారాన్ని సాగిస్తున్నావు, శివారెడ్డి గారు అన్నదండలతో చలరేగిపోతున్నావు. ఇప్పటికైనా తెలిసింది మా పవర్, మీరు మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళు గోటిని కూడా కదపలేరురా. మీరు మాకు మల్లన్న వందరా మందులు తిన్నా ఒకే ఒక గెడ్డి పరుగు చుట్టుకుని చచ్చిపోతుంది. అలాగే నీకు టైం దగ్గర పడితే అంతే, నిన్ను ఆ శివారెడ్డి గారిని ఆ మహేంద్ర గారిని నడి రోడ్డు మీద అడ్డగా నరికితే ఈ రాష్ట్రంలో పట్టిస్తే ఎరగడుతుందిరా. ఉడుకు రక్తంతో విర్రవిగా వీధులు నా సర్వీసులో ఇంత ఇంత మందిని చూసా, చాలా మందిని చూసావు కానీ నన్ను చూడలేదురా. ఈ జనం కోసమే ఈ జనం పుట్టాడురా, ఈ జనం కోసమే ఈ జనం పుట్టాడురా. చరణ్, నా పేరు చేతే ఈ రాష్ట్ర రాజకీయ నాయకుండలో రైళ్ళు 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 పరిగెత్తతాయిరా. అల్లన్నా, అనుక్షణం ప్రతి నిమిషం ఈ ప్రజాసేవకే నా జీవితాన్ని అంకితం చేస్తా. జూలి విదిలిచ్చిన సింహం పుల్లి పంజా విసిరితే ఎలాగుంటుందో నీకు తెలిసేలా చేస్తా. ఈ వేటగాడుగురు పెట్టే బాణానికి మీరు బలి కాక తప్పదురా. శరణ్, ఈ మల్లన పేరు చెబితే ఈ మానవ మాతల నుంచి మన్న మురుకల వరకు అందరికి అందరికి హడల్ హడల్రా. జనం కోసం పుట్టిన వాడిలాగా పలుకు, ఈ జనం గొర్రెల మంది లాంటి వాళ్ళు. నువ్వు ఓటికి 1000 రూపాయలు ఇస్తే నీ పక్క వస్తారు, ఓటికి 10,000 ఇస్తే నా పక్క వస్తారు ఈ జనం. ఈ ప్రజలు ఏకమయ్యి
నువ్వు చేస్తున్న ఆగడాలు ఆపే రోజు దగ్గరలోనే ఉంది. ఈ రక్త గర్భ లాంటి నా దేశాన్ని నీ లాంటి రౌడీని కాపాడుకుంటా వస్తా, మళ్ళా వస్తా, మంట పుట్టిస్తా, అబ్బా తగ్గేదా లేదు. నిన్ను కొట్టేస్తా ఈ స్టేట్లో, నిన్ను రాళ్ళు కొట్టేస్తా నువ్వు వస్తుంటే. బాబా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? అను నువ్వులా ఏదైనా పని మీద వచ్చావా? ఏం రాకూడదా? ఏ రాకూడదని కాదు, కానీ టైం ఎంత ఇడు ఈ టైంలో. నా ఫ్రెండ్ జ్యోతికి అవసరానంటే వచ్చాను. అనిత ఈరోజు మామూలుగా లేవాను, సూపర్ ఉన్నావు. బావా అసలు ఈ డ్రెస్ నీకు సూపర్ ఉంది తెలుసా? బావా నీతో ఒక విషయం చెప్పడానికే వచ్చాను. ఏంటను అది? అనిత నేను కూడా నీకు గుడ్ న్యూస్ చెప్పాలని ఎదురు చూస్తున్నా. ఏమిటి బావా అది? హే ముందు లేడీస్ ఫస్ట్ అంటారు కదా, ఫస్ట్ నువ్వు చెప్పు. అదేం కుదరదు, ముందు నువ్వే చెప్పాలి. సరే నేను చెప్తా, ఓకేనా? అను నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అను ప్రేమిస్తే ఆకలి అవుతుంది, అన్నం తినబుద్ది కట్టలా. అటు చూసినా అమ్మాయే, ఇటు చూసినా అమ్మాయే, ఏం చేయమంటావు? అను బాగా గుర్తొస్తుంది. బావా ఎవరు బావా నీ మనసు వచ్చిన ఆ సుందరాంగి? అను నీకు కాకపోతే నేను ఎవరికి చెప్తాను చెప్పు. నా మనసులో ఉన్న నా ప్రేమ దేవత పదే పదే నన్ను గుర్తుకొస్తుంది, కలవరిస్తుంది. నీలాంటి మంచి మనుషులకు తప్పక మంచే జరుగుతుంది బావా. అది సరే అను, నువ్వు కూడా ఏదో గుడ్ న్యూస్ చెప్పాలని చూసావు కదా, అదేంటి? బావా నా మంచిని కోరే నీతోనే ఆ విషయం చెప్పాలని, నా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను బావా. అయితే మరదల పిల్ల పెళ్లి కూతురు కాబోతుంది అన్నమాట త్వరలో. అవును బావా, త్వరలో నేను ఒక వ్యక్తిని కూడా ప్రేమించాను బావా. అవునా అను? బావా నాకు నీవు, నీకు నేను తప్ప ఈ లోకంలో మనకంటూ ఎవరున్నారు బావా? అనిత బావా ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎక్కడుంటున్నావు? అను ఏముందను, రౌడీ నాయలతో ఆటలాట, రాజకీయ నాయకులతో వేటలాట నా డ్యూటీ. అంటే ఏం అర్థం కాలేదు బావా. అంటే పోలీస్ స్టేషన్ లో రౌడీ నా కొడుకులు మక్కలు ఎరుగు తీసే డ్యూటీ నాది. అయితే మా బావా పోలీస్ ఇన్స్పెక్టర్ అన్నమాట. ఏ అన్నమాట కాదు, ఉన్నమాటే. నేను పోలీసునే, త్వరలో నేను ఒక ఇంటి వాడిని అవటం నీ చేతిలో ఉందను. నాకేం తెలుసు బావా, మీలాంటి మంచి మనుషుల అండలో బతకడం తప్ప నేను ఎంతో అదృష్టవంతురాలిని. అనిత అదృష్టం నీది కాదు నాది, ఎందుకో చెప్పమంటావా? దేనికి బావా? ఏంటంటే నీలాంటి అందమైన అమ్మాయిని నాకు ఆ దేవుడు మరదలుగా ఇచ్చాడు, ఇంతకన్నా అదృష్టం ఏమిటని చెప్పు. అన్నీ తానే చూసుకునే మంచి మనిషిన వ్యక్తిని నాకు బావగా ఇచ్చినందుకు ఆ దేవుడికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. ఈ అభిమాన మరదల కోసం ఈ బావ జీవితాంతమైన ఎదురు చూస్తూ ఉంటాడను. బావా ఈ నీ ఎదురు చూపులు ఆ యువరాణి ఎవరు? అది సరే అను, నీవి మనసు దోచిన ఆ యువరాజు పేరు చెప్తే నేను విని సంతోషిస్తాగా? పరశురామ్ నీకు చెప్తే నువ్వు ఓకే అంటావని నాకు తెలుసు, కాబట్టి మరలా వచ్చినప్పుడు అంతా చెప్తాను. బాయ్. అనిత నా మనసు దోచిన మల్లెపువ్వు నువ్వే అనిత, ఐ లవ్ యు అను. పూల తోటలు కులికే ఓ కుమారి, వెలిమి బంగారు చీరలు మెరిసే ఓ అయ్యారి, నా మనసులోని మరాళి మల్లెల చిరుగాలి, నా ప్రేమ నీకు నివాళి, నువ్వే నువ్వే
శంఖములు దిన ప్రేమకి చేశామది నివాళి వచ్చు మబ్బుల సందేశం ఈ తామర మొగ్గకి తప్పదు అన్నది కాముని సావాసం హాయ్ హంసరక్క పక్కాడి తాడ మేసి పలికెను ఆహ్వానం ఈ అచ్చట ముచ్చట ఇచ్చట తీరగ హెచ్చిన హేమంతం ప్రియ మగు ప్రియురాల చంపకు విరాళ విరిసిన పరువాల పిలిచిన మధుబాల శంఖములు దిన ప్రేమకి చేశామది నివాళి అది గుచ్చకపోతే వచ్చిన వయసుకి తీరదు మోమాటం నిలిచానిన కోరి రసమయ రహదారి శుభమే సుకుమారి సొగసుకి ప్రతిసారి నిన్ను చూస్తుంటే నాకు నవ్వు వస్తుందిరా కుర్ర కుంక
చేస్తున్నాను. ఈ సింహం ముందు నిలబడి ఇలాగా మాట్లాడుతున్నావు. ఈ మహేంద్రా శక్తి సామర్థ్యాలు తెలియక ఇలా మాట్లాడుతున్నావు. ఒకరి శక్తి యుక్తులు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ అర్జున్ కచ్చిస్తే కారు మైకి కలిసి అయితే అయిపోతుంది. ఇలాంటి సినిమాలు చాలా మందిని చూశాను. ఆఫ్టర్ ఎల్లి చిల్లర దొంగలను బెదిరించు భయపడతారు. ఈ అర్జున్ నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నీలాంటి దేశ ద్రోహులను సంఘ విద్రోహులను నిలువగా నరికిన చరిత్ర నాది. అర్జున్ అనవసరంగా ప్రగల్భాలు పలుకు, నా చేతిలో చచ్చిపోతావు. ఈ మహీంద్రా పేరు వింటే మైసూరు నుండి మహారాష్ట్ర వరకు అందరికి హడల్. ఈ అర్జున్ రౌడీ సామ్రాజ్యాలు అడుగు పెడితే ఎలాంటి కొండైనా సరే నాకు తల వంచి సలాం చేయాల్సిందే. అర్జున్ ఈ మహీంద్రా శక్తి సామర్థ్యాలు తెలియక మాట్లాడుతున్నావు. నువ్వు నిక్కర్లేసుకునే టైర్లో బట్టలు చేసే చరిత్ర నాదే. ఈ పిల్లకాకేం తెలుసు, ఈ మహీంద్రా పవర్. నీలాంటి వీధి రౌడులు బెదిరిస్తే బెదిరిపోయే మొండి ఘటం కాదు అర్జున్. నీ రక్తంతో మా ఊరి పోలేరమ్మ తల్లికి రక్తాభిషేకం చేస్తా. నేను వీధి రౌడిని కాదురా, మనుషుల ప్రాణాలు రక్తం తాగే నర రూప రాక్షసుండే. ఈ మహీంద్రా మనసు ఎప్పటికీ మారదు. నీలాంటి రౌడీలను వాళ్ళ స్థావరాన్ని భూస్థాపితం చేసి ఉక్కకుండా ఇది. ఏ అర్జున్ నీ పోలీసు బుద్ధి చూపించావురా. ఇలాంటి పోలీసుల్ని చాలా మందిని చూశాను. మర్యాదగా నాతో చేతులు కలుపు లేదా నా చేతిలో చచ్చిపోతావు. ఏమన్నావు? నీ నాలుగు కోస్తా దేశం కోసం నవ్వుతూ ప్రాణాలు పిచ్చేవాడారు అర్జున్. అలాంటి నీలాంటి దేశ దొంగలకు వేసి పడేస్తా. అర్జున్ నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఈ మహీంద్రా కనుసైగ చేస్తే మహీంద్రా నువ్వు ప్రాణాలు తీసిన వ్యక్తుల ఆర్తనాదాలను పుట్టిన మరొక రూపం. నాకు శత్రు శేషం లేకుండా చూసుకుంటా. వస్తా, మరలా వస్తా, నీ మక్కిలు రిజిస్తా. నీ నప్ప తగ్గలే.
కొండ మీద శృంగార తోటలోన చిలకుంది తెమ్మంటావా చిలకుంది తెమ్మంటావా అతనాల ముంగిట్లో రాగాలు తీయాల మేలైన తరుపు మేలమాడుకో ఓ గీటు రాగి మీద తమ్మి గీసి దూసుకో నా ఒళ్ళు సింగారంగాను కోకిలకు అన్నది వీచి నామని ఓయన్నది దేవత నీవని మమతలతో వెల తలుపు తెరిచి ఉంచాను జయి భవ కౌగిల్లలో సఖి సఖి సుఖి భవ సందిళ్ళలో
పాలు బావా తలుపు తెరిచి ఉంచారు సఖి సఖి సుఖి భవా సందిళ్ళలో మటన్లు చేసి చాలా కాలమైంది వాడి రక్తాన్ని బ్యాండీలో కలుపుకుని తాగుతా మలన్నా ఎవడో కుర్రగుమంట అర్జున్ వాడు రాజారెడ్డి కేసు ఎంక్వైరీ చేస్తాడు నాకు తెలిసింది ఎక్కడ ఎప్పుడు వాడి పేరు నేను విన్నట్టుగా ఉంది శివారెడ్డి నీ అన్నదండలు మాకు ఎప్పుడు ఉంటాయి చెప్పు మలన్నా నువ్వు నాకు ఆ భరోసిస్తే చాలు నా గెస్ట్ హౌస్ లో హాయిగా ప్రశాంతం తెలుస్తా మలన్నా మరొక గుడ్ న్యూస్ ఏమిటి మిత్రమా రేపు జరగబోయే ఎలక్షన్ లో నీ కుర్రలు పంపించి రెక్కింగ్ చేయించి నేను గెలిచాను చూడు శివారెడ్డి నిన్ను గెలిపించే బాధ్యత నాది అడ్డం వచ్చి నా కొడుకుని ఈ చీరల నుంచి ఆడపని వారికి నా కొడుకుని అడ్డం వస్తే అడ్డకి వాడి శవం మేము దాటుకుంటే వెళ్ళి రిగ్గింగ్ చేస్తా నేను మళ్ళా ఆ రాజాగాడి సంబిర్ కేసు అర్జున్ వాడు ఎంక్వైరీ చేస్తున్న నాకు బాగా తెలుసు శివారెడ్డి నీకు అండదండలు సహాయ సహారాలు ఎప్పుడు పుష్పలంగా ఉంటాయి మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్ లో బంపర్ మెజార్టీతో గెలిచి ఓ మినిస్టర్ అయితే ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం నా కన్ను సైకిల్లో ఉంటుంది ఈ వ్యాపారానికి ఎదురే ఉండదు నిన్ను గెలిపించే బాస్తి నాది శివారెడ్డి మా కుర్రాళ్ళు పోలీసుల్ని చూసి భయపడే క్యాండిడేట్ కాదు 200 మందిని లారీలతో తోలి నిన్ను గెలిపిస్తా మన మహేంద్ర ఏం చేస్తాడు శివారెడ్డి మళ్ళా త్వరలో మన ముగ్గురు కలిసే రోజు ఏర్పాటు చేస్తా ఈ సీఎంలో మహేంద్ర అనే వ్యక్తి మనకి ఎంతో అవసరం ఉంది ఈ సీఎంలో మహేంద్ర పేరు చెప్తే హైదరాబాద్ బాంబి ఢిల్లీ మహానగరం మొత్తం గసగసలా వణుకుది శివారెడ్డి
ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక పైలు తయారు చేస్తున్నానని మఖిత్ర నాకు తెలిసింది. మల్లమ్మ మహేంద్ర రాణి వ్యక్తి మళ్ళా ఉంటే ఈ సేవలో ఎవడో ఎదురేలేదు మనకి. మిత్రమా ఎవడో పరుశురావంట వాడు కొత్తగా ఈ డిపార్ట్మెంట్లో కొత్తగా వచ్చాడని తెలిసింది. వాణ్ణి ఒక గంట కనిపెట్టి ఉండు. మళ్ళా వాడి సంగతి నాకు వదిలే. మనం నమ్మిన బండి డిఎస్పి ఉండగా ఈ సీఎంలో నిన్ను ఎవడు ఏమి చేయలేడు. ఈ వ్యాపారాలకి అడ్డే ఉండదు. శివరెడ్డి శక్తి నాకు బాగా తెలుసు. ఎలాగైనా వాడి కన్ను మన వ్యాపారాల మీద పడుతుంది. ఆ ఇష్యూ నాకు వదిలే మల్లన్న, నేను చూసుకుంటా. ఈ మల్లన్న పేరు చెబితే ఈ అడి వద్ద హడలు హడలెత్తిపోతుంది. ఈ సీఎంలో నీ అడుగు సబ్బులు వింటే ఉండి పగిలి చచ్చిపోతారు. దమ్ము ధైర్యం ఏ నా కొడుకు లేదు. శివరెడ్డి ఈ సీఎంలో నిన్ను మించి నా కొడుకు ఎవడూ లేడు. నీ మేధాశక్తికి తిరిగేలే శివరెడ్డి. ఈ ఆనంద సమయంలో మా నిషాతో ఇందు చేసుకో. ఓకే మహేంద్ర ఓకే నిలస్తా. ఓకే శివరెడ్డి. కొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌని వేస్తే పట్టి పట్టి చూస్తారు. ఒక కాదు కౌను కాదు కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధి వంకర బుద్ధి ఊ అంటవా అమ్మవా, ఊ అంటవా అమ్మవా, చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే సాలు. ఈ మగ బుద్ధి వంకర బుద్ధి ఊ అంటవా అమ్మవా, ఊ అంటవా అమ్మవా, కురుసాకుంటే ఒకడు మురిసి మురిసి పోతాడు. ఎత్తు కాదు కురుసా కాదు మీకు సత్యం చెబుతాను, అందిన ద్రాక్ష తీపి మీకు మీ మగ బుద్ధి వంకర బుద్ధి ఊ అంటవా మామా, ఊ అంటవా మామా, ఉన్నావంటాడు. సన్న సన్నంగుంటే ఒకడు సరదా పడిపోతుంటాడు. పొద్దు కాదు సన్నం కాదు వంపు సంపు కాదండి, ఒంటిగా సిక్కామంటే చాలు మీ మగ బుద్ధి వంకర బుద్ధి ఊ అంటవా మామా, ఊ అంటవా మామా, yeah.
పెద్ద మనిషిలాగా ఒకడు పోజులు కొడతాడు, మంచి మంచి మనసు ఉందంటూ ఒకడు నీతులు చెబుతాడు. మంచి కాదు చెడ్డ కాదు అంతా ఒకటే జాతండి. దీపాలన్నీ ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. రంజుగా ఉన్నారు కాదురా సత్య, గుంటూరు గులాబీలా గుమాయిస్తుంది. ఏ మిస్ ఎవరు మీరు? మేము ఎవరో తెలీదా మిస్? మీ గురించి తెలియడానికి మీదేమని ముఖ్యానికి ముఖ్యమంత్రి లేక ప్రధానమంత్రి? మిస్ మోహన సుందరి మల్లన్న ముఖ్య అనుచరులు. మల్లన్న ఎవరతను? సీఎమా పిఎమా? హలో బేబీ, అంతకన్నా ఎక్కువే. వాళ్ళు సైతం మా బాస్ కోసం క్యూలో నిలబడతారు. అలాగైతే మీ బాస్ ఏమైనా తోపా? వెళ్తాం, మర్యాద ఎక్కడండి, వెళ్ళండి. వెళ్తాం, అరవిసిన కుసంలా ఉన్నాం, మరి వెళ్తాం, కౌలించుకుని వెళ్తాం. కాదండ్రా ధర్మ. అవునరా సత్య. సత్య ధర్మ పేర్లు మంచివి, మనుషులు చెడ్డవాళ్ళు. మర్యాద ఎక్కడండి, వెళ్ళిపోండి. వెళ్ళడానికి కాదు వచ్చింది మిస్. నా పేరు అనిత, మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. పేరుకు తగ్గ అందం. ఇంతకు దేనికి వచ్చారు అనిత? ఇంతకీ ఎందుకు వచ్చారు ఇక్కడికి? అనిత నీలో అందాన్ని దాచుకుంటానికి. సత్య మాటలు జాగ్రత్తగా మాట్లాడు. ఎలా మాట్లాడాలని చెప్పండి, నేర్చుకుంటాం అనిత. అనిత ఐ లవ్ యూ ఏమంటారు? దయచేసి అలాగైతే మాతో ఒకసారి డాన్స్ చేయాలి. ఓకే. నీతో పాట వేస్తే కన్నా నీ ఎంత చూస్తాం బెస్ట్. మీలాగా హీరోలు రోజు రెచ్చిపోయే వాళ్ళని
చూద్దాంరా. మర్యాదగా మా దారికి అడ్డుదొప్పుకో, లేదా చచ్చిపోతావు. మీలాంటి వాళ్ళు చూసివి భయపడి పారిపోవడానికి నాది పిరికి గుండి కాదురా. మీలాంటి వాళ్ళని ఎంతో మంది కాలిలో కలిపిన ఇష్టరై నాది. మీరు నా కాలిగోడితో సమానం. మీలాంటి మనగాళ్ళని ఎంతో మందిని చూసాంరా. మాకు నువ్వు ఒక లెక్క కాదు, అయినా ఒక ఆడపిల్ల కోసం గొడవ పడతామంత అవసరం అంటావా? ఏయ్ పిరికి పందల్లారా, పోండే, వెళ్ళి మీ బాసుకు చెప్పండి మరొకసారి నా జోలికి వస్తే చంపేస్తానని చెప్పండి. ఈశ్వరన్ ఏంద్రా ఊరుకు నగుంతగా రెచ్చిపోతున్నావు. మీలాంటి బచ్చగాళ్ళని ఎంతమందిలో చీరేసిన వాడిని అఫ్రాల్ మీరంతరా. ఏయ్ కాచుకోండి దమ్ముంటే. సత్య లాభం లేదు, ఒక పట్టు పట్టొచ్చింది. అనిత ఈ చరణుగా నీకేం భయం లేదు చరణ్, ఆ నమ్మకంతోనే నేను కూడా జీవిస్తున్నాను చరణ్. అమ్మాయి గారు ఈరోజు మంచి హుషారుగా ఉన్నారు చరణ్. కారణం ఏంటో తెలుసుకోవచ్చా చరణ్? మన ప్రేమ ఇంత తొందరగా చిగురిస్తుందని కళ్ళో కూడా అనుకోలేదు. అనిత నీలాంటి అందాల యువరాణి ఈ యువరాజుకి లభించడం నా అదృష్టం. అందుకే ఇప్పుడు ఒకటిస్తే సరిపెట్టుకుంటాండాలి. ఏమిటో సెలవు ఇవ్వండి దొరగారు. ఏముంది, ఒంటరిగా తిరుగుతున్న నాతో జత కలిసావు, ఇప్పుడు సింపుల్గా వేడివేడిగా ఒక ముద్దు చల్ల చల్లగా పగులిస్తే సరిపెట్టుకుంటాండాలి. అమ్మో అవన్నీ ఇప్పుడేం కుదరవు, అన్నీ మనకు పెళ్ళైన తర్వాతే. అప్పుడు దాకా నేను ఆగలేను అనిత. ఆగాల్సిందే, తప్పదు. అనిత నీ అందాల కళ్ళలో ఒక జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. బహుశా ఈ హీరో కోసమే నీ అందాన్నంతా దాచినట్లున్నావు, అందుకే నూతన యవనంతా రగిలిపోతున్నావు. అబ్బో అబ్బాయి గారికి పొగడతలు ఎక్కువైపోతున్నట్లుంది. అవుదా మరి, మన మనసులు ఎప్పుడో ఏకమయ్యాయి. మూడొచ్చినప్పుడు ముద్దులు పెట్టుకోవాలని మా తాతగారు నందమూరి తారక రామారావు గారు చెప్పారు. నీ మాయ మాటలతో నన్ను బాగా రెచ్చగొడతావు చూడు. కవించి ఊరిస్తావు, నీ అందాన మొత్తం నాకు అందనవు. నా బాధ నీతో చెప్పి నిన్ను నా కైగుల్లో తీసుకుంటా. చరణ్ వదులు, ఎవరైనా చూస్తారు. చూస్తా చూడండి, మనిద్దరం లవర్స్ కాబోయే భార్యాభర్తలం ఏమవుతుంది. చరణ్ నీ కగిల్లో కలకాలం ఉండిపోవాలన్నదే నా కల. అనిత ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఎప్పుడు మనం ఇలా ముందు ఒక ఆట తర్వాతే ఏదైనా ఒక పాట. వైరావి రాగుండే గుడికి
వరమే నీవే నా జన్మ జన్మకి అరే మచ్చా, అరే అంతా నా గురించి చెప్తున్నావు కానీ నీ గురించి ఏం చెప్పవా? నేను సెంట్రల్ గవర్నమెంట్ లో క్రైమ్ బ్రాంచ్ లో సీబీఐ ఆఫీసర్ గా పనిచేస్తున్నా. పరశురామ్, ప్రస్తుతం నేను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ లో సీబీఐ ఆఫీసర్ గా పనిచేస్తున్నా. అరే రే అర్జున్, నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసే కేసు ఏది? అది పరశురామ్, నీ హెల్ప్ నాకు కావాలరా. రే మచ్చా, నేను చెప్పేది నువ్వు, నీకు ఏ హెల్ప్ కావాలని నన్ను అడుగు. నేను చేసి పట్టపోతే అప్పుడు అడుగు, సరేనా? అదే రా పరశురామ్, 10 సంవత్సరాల కిందట రాజారెడ్డిని చంపిన ఆ వ్యక్తిని జైలు మెట్లు ఎక్కించే వరకు ఏ పరశురామ్, ఏ అర్జున్ నిద్రపోడు. రే మచ్చా, వాడికి పై ఆఫీసర్ల అండదండలు, రాజకీయ నాయకుల అండదండలు, దానికి తోడు ఆ మహేంద్ర గారి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. పరశురామ్, ఎదుటి వ్యక్తులు ఎంతటి వారైనా సరే మన డ్యూటీ మనం పర్ఫెక్ట్ గా చేయాలి, అప్పుడు వాడిని జైలు మెట్లు ఎక్కించవచ్చు. ఏమచ్చారే, Thank you.
అమ్మారెడ్డి గారు త్వరలో ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అవుతున్నాడు. వాడు కనుక హోమ్ మినిస్టర్ అయితే వాడి ఆగడాలు ఇంకా ఎక్కువవుతాయి. పరశురామ్, నువ్వు లోకల్ పోలీస్ ఆఫీసర్వి, కానీ నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చాను. ఎవరికి తడవాల్సిన అవసరం లేదు. రే మచ్చా, నీ గురించి, నీ ధైర్య సాహసాల గురించి నాకు తెలుసురా. ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పని లేదు. నువ్వెంత ధైర్యవంతుడో నాకు బాగా తెలుసురా. మనం చదువుకునే రోజుల్లో నీ ధైర్య సాహసాలు నాకు బాగా తెలుసు మావా. రే మచ్చా, రే, మనం కలిసి చాలా రోజులు అయిందిరా. ఏ మహేంద్ర, మనుషులు ప్రాణాలు తీసే నువ్వు ముందుతో మజా చేసుకుని విందు చేసుకున్నావంట్రా. ఇల్లట్టు సరాసరి నా స్థావరంలోనే వచ్చి మాట్లాడుతున్నావు. నీలాంటి దేశద్రోహులు మహేంద్రను ఎంతో మంది మట్టి కరిపించిన జగమండిరా ఈ చరణ్, ఈ చరణ్ తో పోటీ సింహంతో వేట ఒకటే. చరణ్ చావు లేనుకో, వాడికి కూడా చావును పెట్టగలడు ఈ మహేంద్ర వర్మ. ఈ మహేంద్ర జోలికి వస్తే నా చేతిలో చచ్చిపోతావు. ఎంతో మంది ప్రాణాలు తీసిన నీకు ప్రత్యక్ష నరకం చూపిస్తా. నువ్వు చేసే పనులు ఆపివేస్తా. ఈ కొత్త సమాజ నివాదానికి కొత్త పునాది వేసే పులిబిడ్డరా ఈ చరణ్. చరణ్, అనవసరంగా నాతో ప్రగల్భాలు పలుకో. నీకు చావాలని తెగ ఆరాటపడుతున్నట్టున్నావు. నీవు చేస్తున్న పాపాల చిట్ల పెకలించి మిమ్మల్ని అందరినీ జైలు పాలు చేస్తా. చట్టాలు న్యాయస్థానాలు నన్ను ఏమి చేయలేవు. చట్టాన్ని నోట్లతో కొంటాను, న్యాయాన్ని నా ఇంటి కాపులాగా పెడతాను. నేను ఏది చెబితే అది చేసే ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నంత వరకు నాకు తిరిగే ఉండదు. నీ కాళ్ళు కిల్లు విరగతీసి నీ మెడలు వచ్చి నిన్ను నేరస్తుడుగా నిరూపిస్తా. ఓకే చరణ్, ఓకే. నీ సవాల్ని ఛాలెంజ్ గా తీసుకుంటాను. నీ సంగతి నాకు బాగా తెలుసురా, కానీ నా సంగతి నీకు తెలీదు. మర్యాదగా నా మాటని ఈ మహేంద్రతో చేతులు కలుపో. నీకు ఎంత కావాలో చెప్పు, డబ్బు పడేస్తాను. ఏమంటావు? ఈ చరణం రణరంగంలోకి తిరిగిన తర్వాత ఎంతటి వాడైనా సరే నాకు సలాం చేసి గులాం అవ్వాల్సిందే. ఈ శివసుమారికి లొంగిపోవాల్సిందే. నీలాంటి సింహాలు నాకు చలి చెమలతో సమానం. నా పేరు చెబితే ఈ రాష్ట్రంలో అల్లా కల్లాలు జరుగుతుంది. తమ్ము ధైర్యం ఉన్న నన్ను నువ్వొక్కడమే నన్నేం చేస్తావు. నాలాగే ఒక్కొక్కరు ఒక సింహమాయి నీ ఎంత చూస్తారు. నీలాంటి రౌడీలు అంతమంది నాడికి ఈ రౌడీ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాను రా బద్మాష్. నాకు తెలిసిందలా ఒకటే, అవినీతి పరులను దేశద్రోహులను అంతము చేసి ఈ భూమాతకు రక్త తర్పణం మొదలుతా. చరణ్, చరణ్, సింహమని చెలరేగపోతే నా చేతిలో తగ్గిపోతావు. అనవసరంగా నాలాంటి వాడితో పెట్టుకోకు. వచ్చిన దోమనెల్లో
ఈ చరణ గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నన్ను అంతం చేయాలని నీలాంటి ఆరాట పడ్డ వాళ్ళందరూ అడివి పాలై పారిపోయారు. నీలాంటి దుష్టులను శిక్షించడానికి నడుం బిగించిన వీరశివాజీ వారసుడే. ఏందిరా ఊరుకునే కొద్దీ ప్రగల్భాలు బలవుతున్నావు నా బండి. నేను ఎవరినో తెలుసా? ఈ మాఫియా సామ్రాజ్యానికి నా కుటుంబం లేని మహారాజుని. మహేంద్ర నాకు తెలుసురా, బాగా తెలుసు. నీ పార్ట్నర్ మల్లన్న గారు, ఆశివారెడ్డి గారు నేను మొదలుపెట్టిన మహాసంగ్రాములు మీరు బలి కాక తప్పదు. మీకు అడ్డుగా ఉన్న వాళ్ళందరినీ అడ్డు తొలగిస్తా. ప్రతి క్షణం మానవ కళాభరాలతో చెలగాటు మాడే నిన్ను పెద్ద లెక్క ఏం కాదు. ఈ క్షణంలో ఇప్పుడే ఇక్కడ నిన్ను అర్థం చేస్తాను. మహేంద్ర, కన్న తల్లి లాంటి నా ఇండియాలో నీలాంటి దేశద్రోహులు పుట్టబట్టి భరతమాత బోరునని విలిపిస్తుంది. నీలాంటి దుష్టుల చిత్రముఖాలకు టైం దగ్గర పడింది. నువ్వు ఒక్కడమే నన్నేం చేస్తావురా? ఏ, నేను ఒక్కడనే, నా వెనక యువశక్తి ఉంది. ఆ శక్తి దెబ్బకు తట్టుకోలేక మాడి మాడి బస అయిపోతావురా. వస్తా, మళ్ళీ వస్తా, తెగ నరుకుతా. ఇలాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా నన్ను ఏమి చేయలేరురా. మళ్ళీ నాతో శాసన లేకుండా చూసుకుంటాను. ఎవడాడు? పరశురామ్, పరశురామ్, పరశురామ్! ఎవడు ఆ నమ్మకుడు? వాణ్ణి అడ్డంగా నరికి వాడి రక్తాన్ని ఇస్కిలో కలుపుకుంటా. ప్లాన్ ఫ్లాప్ అయిందని బాధపడుతున్నావా? నుంచి నీ ఆటలు సాగవు మల్లన్న. ఎవడ్రా నువ్వు ఈ మల్లన్న ముందు మనగాడిలా మాట్లాడుతున్నావు? మల్లన్న, ఈ పరిశ్రమ రణరంగంలోకి దిగితే ఎంతటి పైన ఆగిపోవాల్సిందే. నిన్ను అరెస్ట్ చేస్తానని శపథం చేసిన ఈ పరిశ్రమ దెబ్బకు నువ్వు అంగుతున్న బిల్లులు ఆగిపోయావు. నా పేరు చెబితే ఈ రాష్ట్రంలో మాడి మాడి మసడిపోతారు. మల్లన్న, ఈ పోలీస్ కొదమసింహరా? అందరిలా నువ్వు అనుకున్నట్టు నేను అభివృద్ధి ఆఫీసర్ని కాదు. అయినా నా గురించి ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది. ఈ మల్లన్న పేరు వింటే ఈ రాష్ట్రంలో అడుగు మురుకాలు మాడి మాడి మసైపోతాయిరా. నీకు నువ్వు ఈ పరిస్థితి కదా. రే, ఇప్పటి వరకు నువ్వు నీ చేతి కింద పనిచేసే వాళ్ళు చూసుంటావు, కానీ నేను అలా కాదు. సీమసింహాని మల్లన్న, నువ్వు సీమసింహం అయినా ఈ సీమసింహం జూలి విదిలించే సిగ్గుపేస్తున్నా. ఈ మల్లన్న, నేను కన్ను ఎర్ర చేస్తే ఈ రాష్ట్రం రామరూపం లేకుండా మాడిపోతుంది. రే మల్లన్న, నీలాంటి గూండాలను చూసి నడిచి ఉద్యోగం చేసేవాడు కాదు ఎస్పీ పరశురామ్.
నిన్ను అరెస్ట్ చేసి ఈ పోలీస్ ఏమో దమ్మంటే చూపిస్తా. పరశురాం సింహం సింహాన్ని రెచ్చిపోతే ఈ అడవిని సింహం నిర్మించిన ఘోరంలో నిన్ను అస్థిపంజరంలో ఆలాడిస్తా. రే మల్లన్నా, నువ్వు నిర్మించిన స్థావరంలోకి చిక్కుకొని చావడానికి నేనేం కలజలేనివాడిని కాదు. నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ పోలీస్ పరశురాంని ఈ మల్లన్న ముందు నిలబడ్డ మొత్తమొదటి పోలీసుడు నువ్వేరా. నిన్ను పైకి పంపించి మరో ఎవరిని నా జోలికి రాకుండా చేసుకుంటా. రే మల్లన్న, ప్రభుత్వ అధికారులు నువ్వు ఇచ్చే డబ్బుకు ఆశపడి నీకు అండగా ఉన్నంత వరకు నీ వేషాలు ఇలా సాగుతూనే ఉంటాయి. కానీ ఇక నుంచి అలా సాగో. ఈ పరశురామ అడుగు పెడితే నీ ఆటలు కట్టిస్తానరా. ఇన్స్పెక్టర్, ఈ మల్లన్నతో సవాల్ చేస్తున్నావు, మర్చిపోకు. నా కంటి చూపు పడితే ఎవడైనా మాడి మసై పోవాల్సిందే. అలాంటి నాతో నీకున్న దమ్ము ధైర్యం ఏరా కొడుకలేదు. రే మల్లన్న, అప్పటి వరకు నువ్వు జీవించుంటే కదా నీకు ఆ ఊరికంప స్వాగతం పలుకుతుంది. అప్పటి వరకు చస్తూ బ్రతుకు ఉండటమే నువ్వు. ఎప్పుడు ఎక్కడి నుంచి నువ్వు వెళితే కదరా. నిన్ను నీ స్థావరాన్ని భూస్థాపితం చేసే భరతమాత ముద్దు బిడ్డరా ఈ పరశురాం. ఇన్స్పెక్టర్, సింహం సింహాన్ని సింహం సింహాన్ని నీలాంటి పోలీసుల్ని మట్టి కరిపించిన వాడిని అది మర్చిపోతే అస్థిమంజనలా మారిపోతావు. ఆ మృత్యుదేవకే దేవతకే ఈ పరశురాం పేరు చెబితే ముచ్చుముడలు పడతాయి. మృత్యుదేవత సైతం నా ఇంటి ముందు ముగ్గు పెట్టి వెళ్తుంది మల్లన్న. నువ్వు ధరించిన కాకే బట్టలు ఎర్రగా మారక ముందే నా టపాకీలో గుండె ఈ గుండెని సీల్చి చెండాడుతుంది. మల్లన్న, కాలం కలిసి ఉన్నంత వరకు నీలాంటి విషనాగులు విషం చిమ్ముతూనే ఉంటాయి. అదే కాలం కలిసి రాకపోతే కాటికి పోతాయి. నిన్ను నెల తిరగక ముందే ఈ చీరాల వంటం నుంచి టార్చర్ చేస్తా. అది చూస్తా మల్లన్న, అంతవరకు వెయిట్ చేస్తా. వస్తా. Thank you.
షర్జాలో ఎండలు బలాటు సోతిలో మేటలు బలాటు నీ ఒంట్లో సిక్కులు బలాటు రాజకీయ మొత్తం నా ఇంటి చుట్టూ కాపలా కాస్తుంది.
నేను తలుచుకుంటే నువ్వు పెద్దవి లెక్కం కాదు. మర్యాదగా నా మాట విని నా కాలంలో వచ్చేసాయి. ఒకరి సలహా అయిన స్టేజ్ కాదు నాది. ఈ అచ్చును కచ్చిస్తే కారు మేఘాలు సైతం ఆగిపోతాయి. అలాంటి ఈ అచ్చుని నువ్వు ఏమి చేయలేవు. ఒరే పిల్ల కుంక, నువ్వు నా శాస్త్రాన్ని తగ్గ విర్రం ఎవుతున్నావు. మరి నువ్వు ఏమీ చేయలేవు. నా చేతులు ఎక్కువ లేని సాగుచేస్తావు. మర్యాద నా మాట విని నాతో చేతులు కలుపు. శివారెడ్డి, నువ్వు చంపిన వ్యక్తులా పుట్టిన మరొక శక్తిరా తెలియని మీలాంటి రాజకీయ నాయకులు ఈ రాజకీయ రంగాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. మీలాంటి తప్పుడు నిర్ణయాలతో ఈ దేశం ఇలా తయారు చేశారు. రే అర్జున్, రెచ్చగొట్టకు. మర్యాదగా నా మాట విని అదో చేతులు కలుపు. ఏదో కుర్ర కొంగమని అర్థపడుతున్నామని వదిలేస్తున్నా. అయినా నా దృష్టిలో పెద్ద లక్ష్యం కాదు, గడ్డి మొక్కతో సమానం. గడ్డి మొక్క పీకేస్తే నీ పీక కోస్తా. ఏ పిల్ల కొంక, నువ్వు అంటారు నా గడ్డి పోకొచ్చింది. ఏందిరా నువ్వు చేసేది, ఏమి చేయలేవు. చేస్తానా లేదో చేసి చూడు. కరెంటు తీగ కూడా నాలో సన్నగుంటుంది, టచ్ చేస్తేనే దాని పవర్ అయితే ఏమిటో నీకు తెలుస్తుంది. అర్జున్, ఈ శివారెడ్డి పిడుగులాంటి వాడు. ఈ కరెంటు తీగ నన్ను ఏమీ చేయలేదు. నేను తలుచుకుంటే ఈ అడవి అడలెత్తిపోతుంది. పెద్ద లక్ష్యం కాదు. ఈ సేవలో బాంబు తయారీసింది నేను, కత్తి పట్టింది నేను. నన్నేం చేస్తావు. నీలాంటి వాళ్ళు ఈ సేవలో అందరూ వచ్చారు పోయారు. మర్యాద నా మాటని నా కాళేపల్లో వచ్చాయి. శివారెడ్డి, నిన్ను ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నా, మర్యాదగా లొంగిపో. నువ్వు విమర్శిస్తే కుంగిపోను, మాటలతో లొంగిపోను. ఇప్పటికీ ఇలాగే ఉంటా. నువ్వు చేసిన అతి నిరూపించి నిన్ను ఏడు చెవులు లెక్కించేవాడు ఏమీ చేయలేవు. అర్జున్, నీ పాటి డిపార్ట్మెంట్ లో పడి నువ్వు అనుకున్నావు, కానీ నువ్వు ఏమి చేయలేవు. న్యాయాన్ని తారుమారు చేస్తావు. ఈ నల్ల డబ్బుతో రాజకీయాన్ని రంగాన్ని మొత్తం నడుపుతా. నీ నమ్మిన సిద్ధాంతం కోసం నువ్వు ఏమి చేయలేవు. నమ్మిన సిద్ధాంతం కోసం నవ్వుతూ ప్రాణాలు అర్పించేవాడు రే అర్జున్. నీకు దాసోహమై న్యాయానికి అన్యాయం చేయను. విజయమే నా ఆయుధం, నా ఊపిరి. అర్జున్, నీ నిజాయితీ అన్నం పెడదు, నీ నీతి నీకు గుక్కిడ మంచులు కూడా ఇవ్వదు. నా మాట విని నాతో చేతులు కలుపు, చూపిస్తా. శివారెడ్డి, నేను తయారు చేసిన ఫైల్ గవర్నర్కి అందిస్తా, నిన్ను జైలు మెట్లెక్కిస్తా. ఒరే పిల్ల కుంక, నేను తలుచుకుంటే రేపుడు చూరేదాం, నువ్వు చూడలేవురా. వస్తా, మళ్ళీ వస్తా. శివారెడ్డి, ఎప్పటికైనా సరే నిన్ను అరెస్ట్ చేసేది నేనే.
నా జీవితంలో మర్చిపోలేని రోజు అనిత. ఏమిటి బాబా అది? అనిత అనిత, నా జీవిత భాగస్వామికి నా మనసులోని మాటను చెప్పే రోజును. బాబా, నిన్ను జీవిత నీకు జీవిత భాగస్వామిగా వచ్చే అమ్మ ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలై ఉంటుంది. అనిత, నా మనసులో ఉన్న మాట నీతో చెప్తానంట. చెప్పు బాబా, నా దగ్గర మొహమాట దేనికి? అనిత, అది సరే, నువ్వు కూడా నాకేదో చెప్పాలన్నావు కదా, అదేమిటను? బాబా, నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను బాబా. అయితే మరదల పిల్ల ప్రేమలో పడిందన్నమాట. పరశురామ్, నువ్వు తప్ప నాకెవరూ లేరు, అందుకే నీకే ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను. అనిత, నేను ప్రేమించిన అమ్మాయి నా ప్రేమకు ఓకే చెప్తే నాకన్నా లక్కీ ఫెలో ఎవరు లేరను. బావా, నువ్వు తీసుకునే నిర్ణయం మీద నా జీవితం ఆధారపడి ఉంది. ఏమిటా నిర్ణయం అనిత? అదే బావా, నేను ఒక హీరోని ప్రేమిస్తున్నాను చెప్పాను కదా. అనిత, నిజమా? అవును బావా. అది సరే కానీ ప్రేమించాను కదా, నా దగ్గర మొహమాట దానికి, ఎవరు అతను ఏం చేస్తాడు? బావా, నేను చదువుకునే కాలేజీలో నా స్టూడెంట్ చరణ్ ప్రేమించుకుంటున్నాం బావా. నేను చదువుకునేటప్పుడు ప్రేమించావా? నిజమా అనిత? అతను ఏం చేస్తాడు? బావా, వాళ్ళ నాన్నగారు ఒక ఫ్యాషనిస్ట్, కానీ చాలా మంచివారు, పేరు ప్రఖ్యాతులు చాలా బాగున్నాయి. కొంతమంది ఫ్యాషనిస్టులు వాళ్ళ నాన్నగారిని అతి దారుణంగా చంపేశారు. అడిగో చరణ్ వస్తున్నాడు. అనిత, నిన్నే ప్రేమించిన నన్ను ఒక్క మాటతో వేరే వాడిని ప్రేమించానని నా మనసు ముక్కలయ్యేలా చేసావు. అయినా ఏం పర్లేదు, ఎందుకంటే నీ ఎక్కడున్నా నువ్వు సుఖంగా ఉండాలని నేను కోరుకుంటా, నీ సుఖమే నేను కోరుకుంటాను. చలి గాలి పైన తేలి చలరేదు
మీ శక్తి సామర్థ్యాలకే
సత్య ధర్మ. మీరు ఉన్నంత వరకు నాకు ఈ స్టేట్ లో ఎదురా లేదురా. సత్య, ఈ సందర్భంలో నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేసుకో. ఏ నా కొడుకు అడ్డం వస్తే మన ధర్మం చూసుకుంటాడు. వస్తా రంగేలే, రావే రంగేలే, రా మా సత్యతో ఇందు చేసుకుంటాడు. Oh.
అయితే ఓ ఎన్నడు నీ సొమ్ములన్నీ చల్లలాగా చిలుపుడప్పుడు
Thank you.
నన్ను కాదట్టే ఒంటరి కొన్నా ఏ అర్థాన్ని వదిలిపెట్టడు ఈ మల్లన్న. ఒక్కసారి మాతో ఢీకొని నష్టపోయావు, ఇప్పుడైనా మా సంగతి గుర్తించుకో. ఒరే మల్లన్న, నిన్ను ఆ శివరెడ్డి గారిని ఆ మహేంద్ర గారిని ముగ్గురిని పైలోకాలు పంపించడానికి ఆల్రెడీ రంగం సిద్ధం చేశావు. ఏంట్రా నువ్వు చేసింది బోడి? రేపు మంత్రివర్గం విస్తరణలో ఆ శివరెడ్డి హోమ్ మినిస్టర్ అవుతున్నాడు, ఆ సంగతి గుర్తించుకో. ఒరే మల్లన్న, మమ్మల్ని మిమ్మల్ని సంహరించడానికి ఆల్రెడీ రంగం సిద్ధమైంది. వాణ్ణి అడ్డంగా నరికి మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయడానికి ఎన్కౌంటర్ చేసేస్తా. నా దగ్గర డబ్బు తీసుకుని మా వాడింటి ముందు కుక్కలా కాపలా కాసే మీ పోలీస్ వ్యవస్థ. ఏమిట్రా ఈ అన్యాయం? ఆశ్చర్యంతో విర్రవీగుతున్న నీకు తొందరలో జైలు కూడా తినిపిస్తా. ఈ అచ్చన్ అంటే ఏమిటో నీకు తెలిసేలా చేస్తా. ఏ అచ్చన్, ఇదే నీకు ఆఖర రోజు అని మర్చిపోకు. అది చూస్తా అనిత, వెళ్దాం పద వెళ్దాం. ఆ పిచ్చి వేదో చేతిలో నాకు పిచ్చెక్కుండేది. అర్జున్, ఈ అర్జున్ నమ్మిన వాళ్ళని ఎప్పటికీ మోసం చేయడు. అది సరే అనిత, నిన్ను వాడి దగ్గర తీసుకొచ్చింది ఎవరు? సత్య ధర్మ నాకు మత్తు మంది ఇచ్చి వాడి స్థావరానికి తీసుకొచ్చారు. అలాగా, అది సరే అనిత, నా గర్ల్ ఫ్రెండ్ ఎవరో అడిగావు కదా. అవునా అర్జున్? ఇంతకీ నీ మనసులో ఉన్న యువరాణి ఎవరు? ఆమె పేరు చెప్తే విని సంతోషిస్తానుగా. నయగర జలపాతం లాంటి అందమైన ఆమె కళ్ళు, దొండ పండు లాంటి ఆమె పెదాలు, ఇవి వేస్తే మాసిపోయే ఆమె అందం, నా చేతికి వేసాయి సంకిళ్ళు. నిండా తొలి ప్రేమలో మునిగినట్లున్నావుగా అనిత. ఆమెకు నా హృదయంలో ప్రేమ మందిరాన్ని నిర్మించి ప్రేమాభిషేకం చేయాలనేదే నా ఆశ. ఆమె ఒప్పుకుంటే ఈ లోకంలో నాకన్నా లక్కీ బాయ్ ఎవరు ఉండరు. అర్జున్, అది సరే, ఇంతకీ నీ ప్రేమగాలు ఎవరు? ఒక్కసారి నాతో చెప్పవా? అది విని తట్టుకునే ధైర్యం నాకు లేదు. అదేదో బాబు, నేను మాత్రం నా చరణ్ని ప్రేమిస్తూనే ఉంటాను, నా చరణ్ కోసమే జీవిస్తున్నాను. నిజమా అనిత? అవును, త్వరలో మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. నా నీ చేతుల మీదకే మా పెళ్లి జరగాలి. ఇది నిజమా? నువ్వు చరణ్ ప్రేమిస్తున్నావా? నీకు చెప్పడం మర్చిపోయాడు. ఆ విషయం చెప్పడానికి నీ దగ్గరికి వస్తున్నాను. మధ్యలో పాడుబడ్డ వెదలు తగిలి నన్ను నానా రచ్చ చేశారు. ఓకే, నీ పెళ్లి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అర్జున్, నేను మళ్ళీ వస్తాను. బాయ్. అనిత,
నీకోసమే నేను ఎదురు చూస్తున్నా. దేనికి చరణ్? అదే నీకు తెలిసే ఉంటుంది. దేని గురించి చరణ్? అనిత, నేను ఎలక్షన్ లో నిలబడుతున్నా ఆశివారెడ్డి గారికి పోటీగా. నాకైనా వాడిని ఓడించి నా తండ్రి ఆశయ నా కోరిక రెండు నెరవేర్చుకుంటా. చరణ్ శివారెడ్డ వాడు అసలే పెద్ద రౌడీ, వాడితో పోటీగానా? వద్దు చరణ్ వద్దు. అనిత, ధైర్యించే పరిసర నువ్వే, అలా మాట్లాడడం సరికాదు. వాడు రౌడీ అయితే వాణ్ణి సంహరించడం పుట్టినా రౌడీ సింహాన్ని సింహం జూలి విసిరితే వాడు చచ్చిపోతాడు. చరణ్, ఏదైనా సరే మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. నేను తప్ప నమ్ముకొని నాకెవరున్నారు? ఒక్కసారి నా గురించి కూడా ఆలోచించు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంతమంది శత్రువులు పోరాటం చేసైనా నా లక్ష్యాన్ని సాధించుకుంటా. నా తల్లిదండ్రులు దూరం చేసిన శివారెడ్డి గారిని అప్పటి వరకు నా ప్రయాణం ఇలాగే సాగుతుంది. చరణ్, నిన్ను నమ్ముకొని జీవిస్తున్నాను. ఒకసారి ఎప్పుడైనా జీవితంలో మన ఇద్దరం కలిసి ఉండాలంటే నా గురించి ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. అనిత, నేను ఉండగా నీ మీద ఏక కూడా వాళ్ళనివ్వను. పూల బాటలో ప్రయాణం చేసిన నన్ను, నా జీవితాన్ని ముళ్ళబాటుగా మార్చారు ఆ నన్నహంతకలుగు, ఆ మల్లనగాడు, ఆ మహేంద్రగాడు. వాళ్ళని అడ్డు తొలగించాలి. నేను ధైర్యంగా నిలబడి నన్ను నమ్ముకున్న ఈ ప్రజలను సమాజ స్థానాన్ని న్యాయంగా చేస్తానని, దాన్ని ఆయుధంగా మార్చి ఎదురైన శక్తిగా అవతరిస్తా. కీచిక అఖిరాతగా చక్రవర్తి గుండెలు దూసుకుపోతా. అప్పటి వరకు ఆ ప్రయాణం ఇలాగే సాగుతుంది. సరే, నీకోసమే జీవిస్తాను, నీ ప్రేమ కోసమే పుట్టాను, నీకోసమే జీవిస్తూ ఉంటాను. ఐ లవ్ యూ చరణ్. అమృతం కురిసిన రాత్రి, అతనితో కలిసిన రాత్రి, సంధిలో చలి సావిత్రి, సంధితే రసగాయత్రి, మురళిలా పెదవితో కలిసిపోని ప్రియా. ఇష్టపడి వేసుకో గాయత్రి వలపులా వరదలో
తొలిసిపోయి ప్రియా
ఒకటి ఒత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా తొడిమ తెరిచే తొనల రుచికే నా పేరు అర్జున్. నా తోడు ఎం
ఏమిటి పని? పని ఉండే వచ్చాను చరణ్. ఏంటది? శివారెడ్డిని ఓడించడానికి నిలబడింది నువ్వే కదా. అతని గురించి కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ పల్లెల్లో బిడ్డగా అవతరించింది నువ్వే కదా. అదే నీకు అనవసరం ఉంది కనుకే వచ్చా. దానికి దీనికి ఏమిటా సంబంధం? రాజారెడ్డి చంపిన ఆస్తి కేసు గురించి కొంత ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. నా తండ్రి రాజారెడ్డి అనే తెలిసి నువ్వు నా దగ్గరికి వచ్చావన్నమాట. అవును, ఆస్తికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికే వచ్చా. మిస్టర్ అర్జున్, వాడికి ఉరి శిక్ష సరైన శిక్ష, కానీ వాడి వెనక అవినీతి అధికారాలు అన్నదండలు వాడికి పుష్కలంగా ఉన్నాయి. వాడిని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం నీ డిపార్ట్మెంట్కు లేదు. సమాజ స్థాపన కోసం నీలాంటి యువకులు నడుము బిగించాలి. ప్రతి యువకుడు భగత్ సింగ్ లా మారి ఈ రౌడీ రాజ్యాన్ని అంతం చేసి రామరాజ్యంగా మార్చాలి. అర్జున్, నీలాంటి ఆఫీసర్లు అందరూ నాకు పుష్కలంగా ఉంటే చాలు. నేను వాళ్ళు ఓడించి వాణ్ణి అసెంబ్లీ కూడా ఎక్కకుండా చూసుకుంటా. అలాగే చరణ్, విజయం నీదే. వస్తా. మిస్టర్ చరణ్, హ్యాండ్స్ అప్. మర్యాదగా లొంగిపో. ఇన్స్పెక్టర్, నేను చేసిన తప్పెప్పుడో చెప్పు, అప్పుడు నేనే మీకు లొంగిపోతా. అనవసరంగా ప్రకల్పాలు పలకకు. శివారెడ్డిపై హత్యా ప్రయత్నం చేశామని తెలిసింది. వాడు చేసే పనులు చూసి ఊరుకోవడానికి ఇక్కడ ఎవరూ లేరు ఇన్స్పెక్టర్. వాడిని చంపి ఇప్పుడు నేనే లొంగిపోతా. చరణ్, ప్రజల్ని ప్రభుత్వాన్ని భ్రమ పెట్టడం నీకు సరదా కావచ్చు, కానీ చట్టం దృష్టిలో అది నేరం, క్షమించాలని నేరం. ఈ రోజులో తప్పు చేయని మనిషి ఎవడూ లేరు ఇన్స్పెక్టర్. రాక్షసులు పరిపాలించే ఈ రాజ్యంలో రాజకీయ నాయకులు తప్పులు చేసుకుని పోతున్నారు. వాళ్ళని ఏమీ చేయలేకపోతుంది ఈ పోలీసులు. నీ కట్టుకథలాభి మర్యాదగా నాకు లొంగిపో, శిక్ష తక్కువ పడేలా చేస్తా. నన్ను పట్టుకుని ప్రభుత్వానికి అప్పచెప్తే 20 లక్షలు అవార్డు వస్తుందని సంబరపడుతున్నావా పరశురాం? నీ ఆశ అడిజాస చేస్తా. చరణ్, ప్రజాకాంక్షతో గర్వంతో నీలా ప్రభుత్వాన్ని భయపెట్టాలని చూసిన వాళ్ళందరూ ధర్మదేవత పాదాలపై పడి ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకన్నా నువ్వేం ఎక్కువ కాదు. నా టార్గెట్ ఆ బల్లల గాడు, ఆ మహేంద్ర గాడు, ఆ శివారెడ్డి గాడు. వాళ్ళతో నా పోరాటం. నీకు దమ్ముంటే, నీకు దమ్ముంటే వాళ్ళని అరెస్ట్ చేయి. చరణ్, త్వరలోనే వాళ్ళని అరెస్ట్ చేసి ఈ పోలీసు దమ్మేంటో చూపిస్తా. చాటు ప్రజానీకం తప్పు చేయలేదని తమ ఇంట్లో దొంగతనం జరిగిందని కంప్లైంట్ చేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు గింజే మీరు వారిని పట్టుకుని ప్రభుత్వానికి అప్పచాడవా? అదే మీ వల్ల కాలేదు. చరణ్, పోలీసులు అంటే నీకు భయం లేదు, ఇలా బయట తిరిగితే ఇంకెంతమంది చెప్తావు, అందుకే నేను బయట తిరగనివ్వను. మీరు ధరించే కాకి బట్టలంటే నాకు ఎంతో గౌరవం పరశురాం. ఈ రోజులో వీధి రౌడీల నుండి మగ్గిలస్ వరకు భయపడిన వాళ్ళు మీ పోలీసులు అంటే భయపడుతున్నారు. దొంగ వ్యాపారాలు, నకిలీ నోట్లు ముద్రించే రాజకీయ నాయకులు చలామణైపోతున్నారు. వాళ్ళని ఏమీ చేయలేకపోతుంది మీరు, మీ పోలీసు వ్యవస్థ.
చరణ్, తప్పు చేసిన వాడు ఏనా కొడుకైనా సరే చట్టం దృష్టిలో అంతా సమానమే. చట్టం దృష్టిలో రాజైనా పేదైనా అందరూ సమానమే చరణ్. చట్టం గురించి నాకు బాగా తెలుసు పరశురామ్. నీతికి నిజాయితీకి నిలబడ్డాం నా రక్తంలోనే ఉంది చరణ్. నా నుంచి నువ్వు తప్పించుకోవాలని ఇలా నాకు కహానీలు చెప్తున్నావు. నా మాటలు విని నాకు లొంగిపో పరశురామ్. నా సర్వీసులో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. దానికి కారణం ఎవరు? మీరు, మీ పోలీసు వ్యవస్థ. న్యాయం అని అడిగిన వారికి నాలుగు తల్లి స్టేషన్లో పెడుతున్నారు. నీలా తప్పించుకోవాలని ప్రయత్నాలు చేసిన వాడిని రెండు తన్ని శిక్ష వేసే చరిత్ర నాది. ప్రభుత్వం వారిచ్చే రివార్డు చూసుకుని నన్ను పట్టుకోవాలని పథకాలు వేస్తున్నావా పరశురామ్? నీ నుండి ఓండాలు రౌడీలు తప్పించుకుని పోతున్నారు. నేను తప్పించుకోవడం నాకు ఒక పెద్ద లెక్క కాదు. చట్టం గురించి నీకు తెలీదు, నీకు తెలిసేలా చేస్తా. కన్న తల్లి గర్భం నుండి భూమి మీద పడ్డ ప్రతి బిందువు కూడా తల్లి పాలు త్రాగి అమృత అక్షరాలు నేర్చుకునుంది. కానీ ఎవరు దొంగగా మారరు. ఈ ప్రజలే వారిని దొంగగా ముద్రిస్తారు. చరణ్, నువ్వు ఇలాగే బయట తిరిగితే ఇంకెంతమందిని చంపుతావో, అందుకే నేను బయట తిరగనివ్వను. ఇన్స్పెక్టర్, మీకు ఇచ్చిన టైం అయిపోయినది. మహేంద్ర, బొంబాయి నుండి ఇక్కడికి వచ్చి ఆ మల్లన్న గారితో చేతులు కలిపి పశువులా ప్రవర్తిస్తున్నావు. మర్యాదగా నీ పద్ధతి మార్చుకో. లేదంటే ఈ సింహం పవర్ ఏంటో నీకు తెలియజేస్తా. ఇన్స్పెక్టర్ పరశురామ్, చూస్తున్నాను. ఒరే మహేంద్ర, నీలాంటి దేశ ద్రోహుల్ని నేను కాకి ధరించినప్పుడే ప్రతిజ్ఞ చేశాను. నీలాంటి రౌడీ నాయాలని అరెస్ట్ చేసి అండమాన్ జైల్లో పంపిస్తానని ప్రతిజ్ఞ చేశాను. పరశురామ్, నా పౌర తెలియక అలా మాట్లాడుతున్నావు? ఈ దేశం మీద నీకు ఎంత ప్రేమ ఉందో అనవసరం. అయినా నువ్వు నా దేశం నా దేశం అంటున్నావు. ఈ దేశం నీకేమిచ్చింది? కనీసం తాగడానికి కుక్కడు మంచినీళ్ళు అన్న ఇచ్చిందా? మహేంద్ర, నువ్వు ఎన్కౌంటర్ చేసి నీ జీవితానికి ఒక ముగింపిస్తాను. భయపడేవాడు ఎవడలేడు. నిన్ను త్వరలో పైకి పంపించే మాస్టర్ ప్లాన్ తయారు చేశాను. సరే మహేంద్ర, అది చూస్తా. మీరు నన్నేం చేస్తారు నేను చూస్తా. వెయిట్ మిస్టర్ చరణ్. ఎవరు మీరు? అది కాదు,
రేపే నీ ప్రమాణ స్వీకారం. దానికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం పూర్తి చేశా. చరణ్, ఐఎమ్ సారీ చరణ్. ఆ రోజు నీతో తప్పుగా మాట్లాడా, ఐఎమ్ సారీ చరణ్. పర్వాలేదు పరశురాం, డ్యూటీ కోసం ప్రాణాలు ఇచ్చే నీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ ఉంటూ బట్టి మా నాన్నగారిని ఆ రోజు ఆ కేసుని పట్టుకుని ప్రభుత్వానికి అప్పచెప్పేవారు. పరశురాం, నువ్వు నిజాయితీగా డ్యూటీ చేయి, నిన్ను మించిన వాళ్ళు ఈ దేశంలో ఎవరూ ఉండరు. నేను ఒక ప్రభుత్వ ఆఫీసర్నైనా నీతో మాట్లాడుతున్నా అంటే నీ మంచితనం. అర్జున్, నాతో పాటు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మల్లన్నగాడు, ఆ మహేంద్రగాడు, ఆ శివారెడ్డి గాడు కోతుగాడు నక్కల్ లాంటి వాళ్ళు. చరణ్, శివారెడ్డి ఓటమి పాలై బాధలో ఉన్నాడు. ఆ బాధతో వాడు గెస్ట్ హౌస్ లో జలసా చేసుకుంటున్నాడు. చరణ్, వాళ్ళ ముగ్గురిని పట్టుకొని ఈ దేశానికి పట్టిన చీడని ఒలిగించాలి, ఒలిగించాలి. మీలాంటి యూత్ రాజకీయంలోకి వస్తే దేశ ప్రగతిని పెంచాలి. చరణ్, మీలా దేశం కోసం పోరాటం చేసే వాళ్ళని చూసి ఈ జనం జేజేలు కొడతారు. ఈ ప్రజా వ్యవస్థలు కుళ్ళుకుపోయిన చెత్తనంతా మీరు తొలగించాలి. అర్జున్ పరశురాం, మీలాంటి నిజాదీ పనులు ఆఫీసర్లు నాకు అండదండలుంటే చాలు. వాడిని పట్టుకుని ప్రభుత్వానికి అప్పచెప్పవచ్చు. చరణ్, ప్రజల్లో రాజకీయ నాయకులు అంటే ఈ రాష్ట్రాన్ని బాగు చేసేవాళ్ళు అనుకుంటున్నారు. పోలీసులంటే బొత్తుగా భయం పోయి వా తేడాన్ని తొలగించి. చరణ్, అలా చేయాలంటే ముందు అవినీతికి పాల్పడే ఆఫీసర్ నా కొడుకుల్ని అడ్డు తొలగించి వాళ్ళ ఉద్యోగాల నుంచి పీకేయాలి. మై డియర్ ఫ్రెండ్స్, నేను చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను. ఈలోపు రేపు జరగవలసిన పని గురించి ఆలోచించండి. ఓకే చరణ్. ప్రచారాలు చేస్తున్నావంట్రా, ఇంకా నీ ఆయుష్ మూడింది. నీ కోరిక ఏదైనా తీర్చుకో. ఎవడురా నువ్వు, అండర్ గ్రౌండ్ లోకి వచ్చి నన్ను హెచ్చరిస్తున్నావు? నీకు తెలియలేదా, సరిగ్గా 22 సంవత్సరాల క్రితం నువ్వు హత్య చేసిన ఒంటరి వాడైన రాజారెడ్డి కొడుకుని చరణ్ని ఒరే కుర్రకుంక, నా చతుర్శేషం ఇంకా మిగిలే ఉందన్నమాట. అలాగైతే నాపై ఎలక్షన్ లో నిలబడి నన్ను ఓడించి గెలవాలని ప్రయత్నం చేసిన కుర్రకుంకమే అన్నమాట. చాలా మందిని చూసావు కానీ నన్ను చూడలేదు. ప్రగా ప్రతీకారంతో రగిలిపోతున్నా, నాలోని ఆవేశాన్ని చూస్తే మాడి మసి అయిపోతావు. చరణ్, నీ బాడీ బంగాళా కలిపి నాకు చతుర్శేషం చేస్తా. అప్పటి వరకు నువ్వు బ్రతికింటే కదంట్రా. ఏం చేస్తావురా, నీ తాతనే పెద్దను చంపిందేనే, నీ బాబు రాజాని చంపిందేనే.
నువ్వే నన్ను చంపేది. ఏయ్ నువ్వు కాపలా పెట్టిన ఆ సత్యగాన్ని ఆ ధర్మగాన్ని ఇద్దరిని తగరకే నేను ఇక్కడికి వచ్చానురా. అరే బచ్చా, ఈ జనం చేయకూడని గెలిపించాలని నువ్వు విర్రవేగుతావు. ఈ 50 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ హౌస్ లో ఉన్నారు. ఏంద్రా ఏంద్రా వచ్చేది నువ్వే నా దగ్గరికి వచ్చేలా చేస్తా. కానీ నీకు అంత టైం ఇవ్వటం లేదురా. శతాబ్దాల చరిత్ర ఛేదించి కాల రుద్రుల్లా విద్రపిస్తున్నా నాలో ఆవేశాన్ని చూడు. ఇంకా ఏంద్రని ఆవేశం ఆ కుర్రలు పంపిస్తే ఇప్పుడే ఇక్కడ నిన్ను చంపేస్తారు. నిన్ను ఇక్కడ చంపి నీ శవాన్ని కాకులకి గద్దకి పలహారంగా వేస్తా. ఇలాగే ఉంటుంది. నాన్న, నిన్ను చంపిన నరహంతకుణ్ణి సంహరించాను. మీ కోరిక నా శరణు నెరవేరినాయి. ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలను ఆపు చేసావు నువ్వు. చరణ్, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి యువకుడు రాజకీయంలోకి రావాలి. రాజకీయం అంటే భయపడిపోతున్నారు. ఆ భ్రమలో నుండి బయటకు రావాలి. ఎవరని అడిగినా చరణ్, ఎవరిని అడిగినా డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను, ఇంకా ఏ అవుతాను అంటారు. కానీ రాజకీయ నాయకుడు అవుతాను ఎవరు చెప్పరు. కానీ మీరు రాజకీయంలోకి వచ్చిన తర్వాత అది మార్చాలి చరణ్. దానికి కారణం ఈ దేశ రాజకీయ నాయకులు చేసే పనులు. అది చేస్తాం ఇది చేస్తాం అంటూ వార్తలు చేస్తారు. అది పదవిలో వచ్చిన తర్వాత అర్జున్, పరశురామ్, మన త్వరలోనే పార్టీని పెడతాం. ఆ పార్టీని ముందుకు మీరే నడిపించాలి. అలాగే చరణ్. అలాగే చరణ్. ముందు యువకుల్లో మార్పు రావాలి. ఆ మార్పు కోసమే మనం ప్రయత్నించాలి. చరణ్, వీటన్నిటికంటే ముందు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ముఖ్యమైన పని ఒకటి ఉంది. ఏమిటో చెప్పు మిత్రమా. అదే చరణ్, ఈ నా మరద ఉంది కదా అనిత. అనిత నిన్ను ప్రేమించింది చరణ్. ఆమెను తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. అంతా మీ ఇష్టం. ఏమండి ఏం చేతిలో పెడితే ఏమండి అంటావా.
సరిగమా
కాఫీ శృంగారమా చిలకవే మధురిమా సెగల రగిలే సరిగా సరసాల వేళలో జయ 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 హే